బీజేపీ నాయకులు చంద్రపట్ల సునీల్ రెడ్డి ఈ రోజు తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 2న జరిగిన సమరభేరి సభకు దాదాపు 25,000 మంది తరలివచ్చి సభను విజయవంతం చేశారని అక్కస్తో నిన్న బండి సంజయ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పుట్ట మధుకర్ బండి సంజయ్కి బహిరంగ క్షమాపణ చెప్పాలని చంద్రపట్ల సునీల్ రెడ్డి డిమాండ్ చేశారు. మండల నియోజకవర్గ స్థాయి నాయకులకి అందరికీ కూడా తెలిపిన ధన్యవాదములు. ఏప్రిల్ 2వ తారీఖు జరిగిన సమరభేరి సభ విజయవంతం చూసి అనేక మంది ఆ రోజు సభకు రావడం జరిగింది. ఆ సభ సక్సెస్తో ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఉనికి కోల్పోయిందని నిన్న కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా బండి సంజయ్ అన్న మీద కొన్ని వ్యాఖ్యలు చేయడం చాలా చాలా దురదృష్టకరం. దాన్ని మేము పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మన రాష్ట్రంలో ఒక శక్తి అయిన పార్టీ బీజేపీ పార్టీ, రేపటి రోజున టీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం అంటే అది బీజేపీ పార్టీ. అలాంటి పార్టీ ఒక బీసీ నాయకుడు, ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ఒక ఫ్యామిలీ పార్టీనే, ఆ ఫ్యామిలీ పార్టీకి ఎప్పుడు కూడా ఒక పార్టీ అధ్యక్షుడు కానీ ముఖ్యమంత్రి కానీ అది కలవకుండా ఫ్యామిలీనే ఉంటుంది, తప్పితే వేరే వాళ్ళకి అవకాశం ఉండదు. మరి అలాంటి అవకాశం కేవలం వస్తుంది అంటే అది బీజేపీ పార్టీనే వస్తుంది. మరి అలాంటి నాయకుడిని బట్టి అనుచిత వాక్యాలు చేయడం ఈరోజు మంతని ప్రాంతంలో ఎవ్వరు కూడా తట్టుకుంటలేరు. ఎందుకంటే దాదాపు 25,000 మంది బండి సంజయ్ని చూడడానికి వచ్చిన రోజు ఆయన మీద ఎంత ఆదరణ ఉన్నది మంతని ప్రాంతం అనేది ఆ రోజు ఆయన చూసిపోయాడు. అలాంటి వ్యక్తిని పట్టుకొని మంతని ప్రాంతంలో ఇక్కడికి వస్తే గుండు గీస్తామని చెప్పుడు అది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నా. అదేవిధంగా ఆయన గుండు గీసుడు కాదు, ఆయన ఎంటిగా కూడా ఎవరు కూడా పీకలేడని మేము ఇక్కడ ప్రెస్ మీట్ పరంగా చెప్తున్నాం. అది కేసీఆర్ కేటీఆర్తో కూడా చేతగాదు. అలాంటి ఆదరణ మనిషి ఆ మనిషిని పట్టుకొని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మేము ఊరుకునే ప్రసక్తి లేదు. దీన్ని మేము తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నాం. రెండోది, ఆ రోజు నువ్వు ఎమ్మెల్యే అవుతా అన్నప్పుడు నీకు బీసీ కార్డు గుర్తుకొచ్చింది, ఆ రోజు నీకు ఎమ్మెల్యే టికెట్ కావాలన్నప్పుడు నీకు బీసీ సంఘాలు గుర్తుకొచ్చాయి. అప్పుడు నువ్వు ఎమ్మెల్యే కావడానికి బీసీ కార్డు యూజ్ చేసి కరీంనగర్ పోయి బీసీ సంఘాలను కలిసి అదేవిధంగా బండి సంజయ్ దగ్గర పోయి కాళ్ళు మొక్కి నీకు టికెట్ రావాలి, టికెట్ వచ్చినాక వీళ్ళందరూ కూడా సంఘానికి సపోర్ట్ చేయాలనే విధంగా నువ్వు ఆ రోజు కాళ్ళు మొక్కి వచ్చి ఈరోజు నీ అవసరాలు తీరిపోయి నువ్వు ఒక ఎమ్మెల్యే అయి జెడ్పీ చైర్మన్ అయి ఈరోజు నువ్వు అదే బండి సంజయ్ అని నువ్వు ఇట్లా విమర్శించడం ఎంతవరకు సబబ్ అని అడుగుతున్నా. అంటే అందుతే కాళ్ళు లేకపోతే తలకే, అంటే దీనికంటే పెద్ద నిదర్శనం కూడా ఎవరు చూడరు. దీనికంటే ఇప్పుడు ఇంత అవకాశం ఇచ్చిన మనిషికి ఎవరు చూడరు. మరి అదేవిధంగా ఈరోజు బండి సంజయ్ని పట్టుకొని కొన్ని పలు మాటలు అన్నాడు. అచ్చని నీచమైన బతుకన్నాడు. దేనికి నీచం? ఒక హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ ముందుకు తీసుకుపోయినందుకు కానీ నువ్వు ఇలాంటి పదజాలాలు వాడడం అనే మీద ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎవరో కేసీఆర్ కేటీఆర్ మెప్పు కొరకి నువ్వు ఇలాంటి పదాలు ఒక మా నాయకుని అంటే మాత్రం మేము ఎట్టి పరిస్థితిలో ఊరుకునే ప్రసక్తి లేదు. ఇది ఏదో మొదటిసారిగా మేము వార్నింగ్ ఇస్తున్నాం. ఈ వాక్యాలని వెంటనే వెనుకకు తీసుకొని దీనికి సంజయ్ గారికి ఓపెన్గా అపాలజైజ్ చేస్తేనే మేము దీన్ని వదిలిపెడతామని, లేకపోతే దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదని మరొకసారి తెలియజేస్తున్నాం. మరి ఇలాంటి వాక్యాలు చాలా చాలా దురదృష్టకరం. ఎందుకంటే సంజయ్ అన్న ఈరోజు మనందరికీ కూడా తెలుసు ఏ విధంగా పోరాటం చేస్తుండ్రు, మనందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్రం ఒక రాక్షస పాలన లెక్క జరుగుతుంది. ఇలాంటి రాక్షస పాలనకి వెళ్ళి విముక్తి చెందే విధంగా కొట్లాడుతున్నారు బండి సంజయ్ అన్న. నిరుద్యోగులు ఈరోజు చనిపోతున్నారు, చాలామంది రోజుకు ఒక విద్యార్థి చనిపోతున్నాడు. ఈ విద్యార్థుల కొరకు పోరాటం చేసేది ఎవరు? బండి సంజయ్ అన్న. ఈ విద్యార్థుల కొరకు న్యాయం జరిగేది ఎవరితో జరుగుతుంది అంటే బండి సంజయ్ జరుగుతుంది. ఎందుకంటే కేసీఆర్ గారు
కేటీఆర్ గారు వాళ్ళు కేవలం ఏదో ఫార్మ్ హౌస్ లకి లేకపోతే పేపర్ కే పరిమితమవుతుందని ఎక్కడవేనే 2 లక్షల నోటిఫికేషన్ ఎక్కడవేనే నిరుద్యోగ భృతి ఈ రోజు కేసీఆర్ కేటీఆర్ గారు చెప్పిన ప్రతి ఒక్క అంశం కూడా ఎక్కడ కూడా అమలు జరుగుతలేదు మరి ఆ అంశాల మీద కొట్లాడే నాయకుడు ఎవరంటే ఈ రోజు బండి సంజయన ఖచ్చితంగా అంశాల మీద కొట్లాడతాడు ప్రజలకు న్యాయం చేసే దశగా పోతున్నాడు అలాంటి వ్యక్తిని ఒక బీసీ లీడర్ ని మరి ఏ విధంగా ఇక్కడ ఉన్న ప్రాంత నాయకుడు కుటమదు ఏ విధంగా దూషిస్తాడని నేను ఈ సభాముఖంగా అడుగుతున్నా మళ్ళొకసారి ప్రశ్నిస్తున్నాను ఇది ఇంకొకసారి అయితే మాత్రమే ఖచ్చితంగా ఒప్పుకునే ప్రసక్తి లేదు ఇది ఏదో ఎందుకంటే బండి సంజయ అన్న ఏదో ఫస్ట్ టైం వచ్చి ఇక్కడ సభల కేసీఆర్ అనేది కాదు ఇది ఆయన ఇప్పటికి ఎన్నోసార్లు ఒక సంవత్సరం 2 సంవత్సరాలకు వెళ్ళి కేసీఆర్ని ఎన్నోసార్లు ఎన్నో విధాలు విమర్శించడం జరిగింది ఈరోజే ఎందుకు మరి బండి సంజయన్న మీద ఇంత అక్కసు పెట్టుకొని మాట్లాడడం జరుగుతుందంటే ఇక్కడ మంతని ప్రాంతంలో టోటల్గా టీఆర్ఎస్ పార్టీకి ఉనికి కోల్పోతుంది అక్కడ మీదకి వెళ్ళి కేసీఆర్ కేటీఆర్ చివాట్లు పెట్టిన తర్వాత ఈ మంతని ప్రాంతంలో వన్ సైడ్ బీజేపీ అవుతుందనే ఒక ఆవేదనకు గురై ఒక ఫ్రస్ట్రేషన్ గురై చేసిన మాటలు తప్పితే ఇది ఇక వేరేది కాదు దీన్ని మళ్ళొకసారి కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఎందుకంటే ఆ నాయకుడు రేపు కాబోయే ముఖ్యమంత్రి కాబట్టి జాగ్రత్తగా ఉండాలని మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం ఇంకొక విషయం చాలా విచిత్రం అనిపిస్తుంది డెవలప్మెంట్ ఏం చేసిండ్రు వీళ్ళు ఎంపీలకు ఏం చేసిండ్రు అసలు కేంద్రం ఏం చేసింది అనే విధంగా మాట్లాడడం జరిగింది అసలు ఒక రాజకీయ నాయకుడు ఒక పదవి హోదాలు ఉన్న నాయకుడు కేంద్రం ఏం చేసింది అని అడుగుడు చాలా విచిత్రం అటు కేటీఆర్ స్థాయికి వెళ్ళి కింది స్థాయి వరకు కూడా టీఆర్ఎస్ నాయకులకు అసలు కేంద్రం ఏం చేస్తుంది ఏం చేయట్లేదు అని అసలు అవగాహన ఉందా లేదో అర్థమవుతలేదు ఈరోజు మన రాష్ట్రానికి దాదాపు 140,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వివిధ స్కీమ్స్ రూపకంగా మన రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది మనందరం కూడా చూస్తాం 20,000 కోట్ల బడ్జెట్తో రీజనల్ రింగ్ రోడ్ కూడా మన రాష్ట్రానికి శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా 500 కోట్లతోని మన ఇక్కడున్న మంచిర్యాల టు హనంకొండ ప్రాజెక్టు కూడా కేంద్ర ప్రభుత్వమే దానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఇవాళ గ్రామ పంచాయతీ పోతే గ్రామ పంచాయతీలో జరిగిన ప్రతి ఒక్క వర్క్ శ్మశాన వకిట కానీ లేకపోతే రైతు వేదిక కానీ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే వాళ్ళ స్కీమ్స్ శాంక్షన్ అయితేనే ఈరోజు గ్రామ పంచాయతీ కూడా పనులు జరుగుతున్నాయి అందరం కూడా చూస్తున్నాం ఉపాధి పథకం 245 రూపాయలు అది కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళే వస్తున్నది 6,000 నరేంద్ర మోడీ కిసాన్ స్కీమ్ మనం అందరం చూసినాం ఒక గుంట భూమి ఉంటే కూడా నరేంద్ర మోడీ ఇచ్చిన స్కీమ్ 6,000 రూపాయలు వాళ్ళ ప్రతి ఒక్కరు పేద ప్రజలు దాన్ని తలుచుకుంటున్నారు అంతేకాకుండా మనకి ఇక్కడ ఇచ్చిన సబ్సిడీ రైస్ దాదాపు 29 రూపాయల సబ్సిడీ రైస్లా మొత్తం 28 రూపాయలు కేంద్ర ప్రభుత్వమే ఇస్తున్నది ఇలాంటి ప్రతి ఒక్క స్కీమ్ల ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంకి హెల్ప్ చేయడం జరుగుతుంది మనమందరం కూడా చూసినాం మోడీ ప్రభుత్వం వచ్చినాకనే ట్యాక్స్ డెవల్యూషన్ కూడా 40% 42% పెంచి రాష్ట్ర ప్రభుత్వానికి కొంచెం ఫైనాన్షియల్ పరంగా కొన్ని లోన్స్ కూడా తీసుకునే అవకాశం కూడా పెంచే అవకాశం కేంద్ర ప్రభుత్వం చేసింది ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం చేసుకుంటూ వస్తుంటుంటే ఒక విధంగా రెండో విధంగా ఇక్కడ రాష్ట్ర నాయకులు అసలు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అనే విధంగా అడిగితే అసలు వాళ్ళకు సబ్జెక్టు మ్యాటర్ తెలుసా తెలియగా లేకపోతే ఏదో ఒకటి ప్రతిపక్షం మీద బురద జల్లాలనా అనే పద్ధతిలో వీళ్ళు పోతున్నారు తప్పితే ఇన్ని పథకాలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తుంటుంటే వాళ్ళకి కన్ను కనబడతలేవని నేను అడుగుతున్నా రెండో విషయం కేంద్ర ప్రభుత్వం ఏం చేయట్లేదంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు 400,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్ట్కి ఈరోజు కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా పైసలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వట్లేదు ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఆ పైసలన్నీ కూడా మన కేసీఆర్ కల్వకుంట్ల ఫ్యామిలీకే పోతున్నాయి కమిషన్లన్నీ కూడా కల్వకుంట్ల ఫ్యామిలీకే పోతున్నాయి అనే ఒక కాన్సెప్ట్తో వాళ్ళని ఇవ్వట్లేదు ఎందుకంటే మనం అందరం కూడా చూస్తున్నాం మొన్న జరిగిన ఎన్నికల్లో ఏ విధంగా 1,000 కోట్ల రూపాయలు ఎమ్మెల్యే అభ్యర్థులకు పైసలు ఇచ్చి మరి అభ్యర్థులను గెలిపించుకోవడం జరుగుతుంది నిన్న మొన్న జరిగిన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ దాదాపు 200 కోట్ల పైసలు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ అభ్యర్థులకు ఇచ్చి క్యాండిడేట్లను గెలిపించుకోవడం జరుగుతుంది నాగార్జునసాగర్ ఎలక్షన్స్ కూడా అంతే 200 కోట్లు దాదాపు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నాగార్జునసాగర్ ఎలక్షన్స్ల పైసలు ఖర్చు పెట్టి గెలిచే ప్రయత్నం చేస్తుంది ఈ పైసలన్నీ ఎక్కడికెళ్ళి వస్తున్నాయి ఈ పైసలన్నీ కేసీఆర్ ఫ్యామిలీకి ఎక్కడికెళ్ళి వస్తున్నాయని ఈరోజు మేము అడుగుతున్నాం ఇవన్నీ కూడా కేంద్రం ఇచ్చే స్కీమ్స్లోకి వెళ్ళి కమిషన్ల రూపకంగా ఈ పైసలు తీసుకొని మళ్ళా ఇక్కడ ప్రజాప్రతినిధులకు ఇచ్చి వాళ్ళు ఈ పైసలతో గెలిచే ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి స్కీమ్స్ని కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోరు ఖచ్చితంగా
వాళ్ళందరికీ కూడా మంచిగా ఏది ఈ స్కీమ్స్లో ఎవరికి పైసలు పైసల ఆశతోనే చేసే స్కీమ్స్ కూడా కేంద్ర ప్రభుత్వం 80% సపోర్ట్ చేయదు. అదే వాళ్ళ అక్కస్ ఆ అక్కస్తోనే వాళ్ళు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఏమి ఇస్తలేదు అంటున్నారు. ఇవి ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. గ్రామ పంచాయతీలో ఏం పనులు అవుతున్నాయి, ఎక్కడికెళ్ళి వస్తున్నాయి ప్రతి ఒక్కరు చూస్తున్నారు. అలాంటి ఇంకొకసారి ప్రకటనలు చేయొద్దు దయచేసి. మీకు తెలియకపోతే మాకు తెలియదని కూర్చుంటే మనుషులని కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అనే ప్రశ్న కూడా మీరు అడిగితే ఒక ప్రజాప్రతినిధులకు ఉంటే అది మంచి పద్ధతి కాదు. మూడో విషయానికి వస్తుంటే మన సభ తర్వాత కూడా అనేక మంది మా కార్యకర్తలకు ఫోన్ చేసుడు, బెదిరించుడు, చిన్న చిన్న లీడర్లు ఫోన్ చేసుడు, బెదిరించుడు. ఇలాంటికి మేము బెదిరము, ఇలాంటికి మేము భయపడము. ఎందుకంటే ఇక్కడ మొన్న హత్యలు చేసి ఈ హత్యలు చేసినాక మాకు ఏం కాలేదనే విధంగా ఏం కాలేదంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా బీజేపీ పార్టీ దీన్ని వదిలిపెట్టేదేం లేదు. ఖచ్చితంగా ఈ హత్యలు అడ్వకేట్ వామన్ రావు గారి హత్య ఏదైతే జరిగిందో దానికి సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా ఎవరైతే ఉన్నారో ఎంత స్థాయి అయితే ఉన్నా పర్లేదు వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా శిక్ష పడే విధంగా బీజేపీ పార్టీ పోరాడుతుంది, కొట్లాడుతుంది. దీనికి ఒకసారి విచారణ జరిగి ఖచ్చితంగా న్యాయం జరిగితే మాత్రం సంతోషం. లేదంటే బీజేపీ పార్టీ దీన్ని సిబిఐ కూడా ఇవ్వడానికి వెనుకాడదనే విధంగా నేను ఈ ప్రెస్ మీట్ పరంగా తెలియజేస్తున్నా. ఖచ్చితంగా దీని నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సిబిఐ ద్వారా కూడా శిక్షించే విధంగా బీజేపీ పార్టీ ఒత్తిడి ఉంటుందని తెలియజేస్తున్నా. మళ్ళొకసారి ఈ ప్రాంతంలో దయచేసి ఒక మంచి పాజిటివ్ నేచర్గా విమర్శలు చేస్తే మంచిగుంటుంది. మొన్న శోభక కూడా చేసింది విమర్శలు. ఎస్, కొన్ని పదజాలాలు మంచిగా ఉండకపోవచ్చు, కానీ ఆమె కేవలం ఆమె వ్యక్తిగతంగా చేయలేదు విమర్శలు. ఆమె కేవలం మంతని ప్రాంతమే కాదు, మొత్తం నిరుద్యోగ సమస్య నోటిఫికేషన్లు 2 లక్షల నోటిఫికేషన్లు ఎందుకు ఇస్తలేవనే కోపంతోని బాధతోని అలాంటి ఏది పదజాలం యూజ్ చేయడం జరిగింది. కానీ ఆ భావం మాత్రం ఆ అంశం మాత్రం అని ఉన్నది. ఖచ్చితంగా అలాంటి అంశాల మీద మీరు దయచేసి ముందుకు రండి. కానీ లేనిపోని మాటలు మాట్లాడుకుంటా ఏదో సంజయ్ అని ఇక్కడ మాట్లాడితే హీరో అవుతాడు అనుకుంటే మాత్రం అది కాదు. ఈ తెలంగాణ వ్యాప్తంగా కూడా దీని ప్రతిఘటన అనేది కూడా మీరు అతి త్వరలోనే చూసారని తెలియస్తూ ఇది మళ్ళొకసారి రిపీట్ కానివ్వకుండా చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ శాంతియుతంగా రాజకీయం చేస్తే మంచిది, ఇలాంటి రెచ్చగొట్టే రాజకీయం చేస్తే మాత్రం ఖచ్చితంగా దీని రెస్పాన్స్ ప్రజలకెళ్ళి మాత్రం తీవ్రంగా ఉంటుందని తెలియజేస్తున్నాను. జై హింద్.